చెందుక్తి మండలం జోగాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మేకల పరశురాములు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి బియ్యం కూరగాయల పంపిణీ. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రతినిత్యం గ్రామాల పరిశుభ్రతకు పాటుపడుతున్న పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మరికొంతమంది జోగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు మంగళవారం రోజున జరిగిన ఒక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బియ్యంతో పాటు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ను పలువురు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మహేష్, తుపాకుల శ్రీనివాస్, పొడగంటి రాములు, బాలకృష్ణ, సతీష్, సమీర్, పల్లి మహేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారో వారికి, ప్లస్ అదేవిధంగా గ్రామ సిబ్బందికి తలో ఇంత చేసేసి బియ్యం కాయగూరలు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. కరోనా కరోనా వ్యాపిస్తున్న ఈ టైంలో వారికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి నా అంతు సాయంగా కాయగూరలు బియ్యం పంపిణీ చేయడం, ఒక 20 మందికి నాకు సహకరించిన గ్రామ యూత్కు, పార్టీలకు ఖచ్చితంగా వచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు. మండలం చొప్పపూర్ గ్రామంలో లాక్డౌన్ సందర్భంగా రమేష్ బాబు పిలుపు మేరకు మన జోగాపూర్ సర్పంచ్ పరశురాములు కూరగాయలు, 20 కిలోల బియ్యం, కోడిగుడ్లు 20 మంది నిరుపేదలకు ఇంటింటికి తిరిగి పంచడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలకు, యూత్కు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వానికి ఈ లాక్డౌన్ను పాటించి సహాయపడాలని ఈ విధంగా కోరడం జరుగుతుంది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా లేని వారికి బియ్యం, కూరగాయలు, గుడ్లు పంపించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సర్పంచ్ గారికి, మేకలలేయ గారికి ధన్యవాదాలు.